హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునందా ఎలా ఉన్నారు నేను అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఫ్రై ఆయిల్లో వేపేసుకుంటాం కదండి అలా కాకుండా కొంచెం స్పెషల్గా చెప్తున్నాను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కడాయి అయితే తీసుకొని దొండకాయలు ఏం చేయాలంటే మనం గుత్తు దొండకాయలాగా వంకాయ కట్ చేసుకుంటాం కదండి ఆ టైప్లోనే కట్ చేసుకోవాలి నాలుగు వైపులా నాట్లు పెట్టుకొని ముచ్చుకలు తీసేసుకొని ఒక రెండు గరిట్లో ఆయిల్ అయితే వేసుకొని ఈ దొండకాయల్ని బాగా కట్ చేసిన దొండకాయలని ఆయిల్లో ఫ్రై చేయాలండి దీనికి ఏంటంటే దొండకాయలు సన్నగా పొడవుగా ఉన్నాయి తీసుకోవాలి కొన్ని కొన్ని లావుగా ఉంటాయి అలాంటివి అయితే కనుక మనం కుక్కర్లో ఒక విజిల్ అన్న వేయించుకొని ఉడకపెట్టుకోవాలండి కట్ చేసాక ఉడకపెట్టుకుని అప్పుడు వండుకోవాలి సన్నగా బాగున్నాయి నాటు వంకాయ నాటు దొండకాయలు అందుకని దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు నేను ఒక రెండు స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో దొండకాయలను అయితే ఫ్రై చేస్తున్నానండి దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసాను ఇలా ఫ్రై చేస్తుండగా మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికి ఏం కావాలండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్స్ ఉప్పు అండి ఆల్రెడీ ఉప్పు మనం దొండకాయల్లో వేసాం కాబట్టి ఇందులో హాఫ్ స్పూన్ తీసుకొని సరిపోతుంది కారం కూడా హాఫ్ స్పూను మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇదేనండి మనకు కావాల్సిన మసాలా ఈ మసాలా మిశ్రమాన్ని అంతని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి పౌడర్ చేసిన తర్వాత మనకి దొండకాయలు ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి టూ స్పూన్స్ కన్నా ఎక్కువ అసలు ఆయిల్ పట్టదు దొండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నాటు దొండకాయలు కదండి నేను బాయిల్ చేయలేదు కాబట్టి దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది అలా కాకుండా మీరు కుక్కర్లో ఒక విజిల్ వేయించుకొని ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అప్పుడు ఈ ఆయిల్లో కనుక వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది టైం లేని వాళ్ళు అలా చేసుకోండి కానీ రెండు టేస్ట్లు చాలా బాగుంటాయి దొండకాయిల్లో మగ్గిపోయిన తర్వాత ఈ పౌడర్ అంతా వేసేసి ఆ పౌడర్ కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి అప్పుడు మనకి చాలా టేస్ట్గా ఉంటుంది పౌడర్ వేసేనన్నా కట్టకూడదు ఆ శనగపిండి ఆ ధనియాలు జీలకర్ర అన్ని పౌడర్ అయింది కదా అది వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న వేగాలి ఇవన్నీ కలిపిన తర్వాత ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఉప్పు కారం అన్నీ మనం దాంట్లోనే వేసేసాం కాబట్టి చారులోకి కానీ పప్పు ఇంకేమైనా రసం అలాంటి కాంబినేషన్లో సైడ్ డిష్ డిష్కైనా చాలా బాగుంటుందండి ఊరికే అలా కూర్చుని కూడా తినేయచ్చు అది దొండకాయ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి అలా ఫ్రై చేసుకోవచ్చు మాడిపోయి ప్రసక్తి ఉండదండి మాడదు అందుకే కొంచెం థిక్ లాంటి పెనం లాంటిది తీసుకుంటే కడాయి కొంచెం మాడకుండా ఉంటుంది శనగపిండి అంతా ఫ్రై అయిపోయి కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది ఆ దొండకాయలకి పట్టుకొని బాగా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చూసారా ఎంత స్పైసీగా మెత్త మెత్తగా చాలా బాగుంటుందండి మొత్తం లోపల వరకు వెళ్ళిపోతుంది ఆ మసాలా అంతా ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా స్ట్రై చేసేయండి ఇదేనండి ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను